జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిసాదనం శ్రీమహాగణాధిపతయే నమ సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తువాగుంసస్తనూభిః యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. భూతతో భూతతో వాపీ సృజ్యమానే సమాశ్రుతిః నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరత్. సో సృష్టి గురించి శృతి ఉంటుంది, వర్ణన. ఈ వర్ణనని బట్టి ఆ సృష్టి నిజంగా పరిణామవాదంలో చెప్పినట్టుగా పరిణామము అంటే యథార్థమైన సృష్టియా, లేక వివర్తము అనబడే కనబడే మిథ్యా సృష్టియా? వినకవచ్చు తినకవచ్చు. భూతత అభూతత. భూతత అంటే యథార్థంగా జరిగింది కావచ్చు, అభూతత జరిగింది కాదు, ఊరికే కనపడింది, ఊరికే వర్ణన మాత్రమే, అలా కూడా కావచ్చు. మా చిన్నప్పుడు మేము హై స్కూల్లో చదివే రోజుల్లో ఇంగ్లీష్ సినిమా వచ్చేది అమలాపురం టౌన్లో. ఎప్పుడైనా ఇంగ్లీష్ సినిమా వచ్చేది, వచ్చినప్పుడు ఆ సినిమా హాల్ మధ్యలో నిలబడి ఒక తెలుగులో అనువాదం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో అటువంటిది నేను చూశాను. కాకినాడ మధ్యలో నిలబడేవాడు ఒక అతను, అక్కడ సౌండ్ తక్కువ పెట్టేవాడు, ఇతను తెలుగులో అనువాదం చేసేవాడు. టికెట్లు కొనుక్కున్న వాళ్ళు అతను చుట్టూ కూర్చునేవారు, ఎందుకంటే అతను చెప్పిన అనువాదానికి అతను సొంతంగా చెప్తూ ఉండేవాడు. అక్కడ ఉండేదానికి అక్కడ ఉండే డైలాగులతో ఖచ్చితంగా సరిపడచ్చు సరిపడకపోవచ్చు. మొత్తం 3-2 అవర్స్ కూడా అలా చెప్పేవాడు అతను. అతనికి ఏదో డబ్బులు వాళ్ళు ఇచ్చేవారు. అతను చెప్పిందంతా రికార్డు చేసి ఇక్కడ పెట్టామనుకోండి, అది వింటే అది యథార్థమనే అనిపిస్తుంది. యథార్థమైనా అలాగే ఉంటుంది, యథార్థం కాకున్నా అలాగే ఉంటుంది. కాబట్టి వేదమంత్రాల్లో చెప్పిన సృష్టి, వేదాల్లో అర్థవాద రూపంగా ఉంటాయి సృష్టిలు. ఈ సృష్టి వాక్యాల గురించి మీకు బ్రహ్మసూత్రాల్లో కూడా ఒక అధికరణం ఉన్నది, కార్య విధానాధికరణము అని ఒకటి ఉంది. ఎప్పుడైనా ఓపికలు చదివితే దాంట్లో ఈ చర్చ ఇంకొంచెం విస్తారంగా ఉంటుంది. ఈ సృష్టి వాక్యాల గురించి అవి యథార్థంగా జరిగిన సృష్టి అని చెప్పడానికి అవి హేతువులు కావు. అవి వాటిని బట్టి యథార్థంగా జరిగిందని చెప్పడానికి వీర్లేదు. ఎందుకంటే వివర్తవాదంలో కూడా సృష్టి వాక్యాలు అలాగే ఉంటాయి. కాబట్టి నువ్వు ఆ విధమైన చింత, ఆ సృష్టి వాక్యాలను మా ముందు పెట్టి అదిగో సృష్టి యథార్థము అని ఆ ప్రయత్నం చేయకమ్మా, అది వర్కౌట్ కాదు అని ఆయన అంటున్నారు. భాష్యకారులు ఏమంటారు చూద్దాం. సో పూర్వపక్షం మనం చూశాము, అజాతివాదికి సృష్టి వాక్యములు పొసగవు కదా, వైదికుడు కదా, మరి అది విరోధం కాలేదా అంటే కాదు. విద్యతే సృష్టి ప్రతిపాదిక శృతి. సృష్టి వాక్యాలను, సృష్టిని చెప్పే శృతి లేదు అని మేము అంటల్లా, ఉంది. సృష్టిని చెప్పే శృతి చాలా యథార్థంగా ఉంది, చాలా బాగా ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా నవల చదివారనుకోండి, ఇప్పుడు పూర్వం సశేషం అనే పేరుతో వచ్చింది, కోడూరి కౌసల్యాదేవి, ఎద్దనపూడి సులోచనారాణి మొదలైనటువంటి మంచి మంచి రచయితలు, అలాగే ముప్పాళ రంగనాయకమ్మ అని ఒక ఆమె కూడా మంచి రచనలు చేసేవారు. మంచి మంచి కుటుంబ గాథలను వాళ్ళు రచించేవారు. అప్పట్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభాన్ రెండు పత్రికలు ఉండి మా చిన్నప్పుడు సమాచారం ఇదంతా కూడా వారానికి ఒకసారి వచ్చి దానికోసమని అలా పడిగాపులు పడి ఉండేవారు. సశేషం అని ఉండేది. అది ఏమైందో ఏమైందో అంటే, అది చదువుతున్నప్పుడు దాంట్లో జీవించడమే కాదు,
ఒక పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యలో ఉన్న వన్ వీక్ కూడా గుర్తొచ్చినప్పుడు కూడా గుర్తొచ్చినప్పుడల్లా ఆ డాక్టర్ చక్రవర్తి సినిమా అలాగే వచ్చింది, చక్రవర్తి నవల అలాగే వచ్చింది. గుర్తొచ్చినప్పుడల్లా ఏమైంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఏమైంది, ఆమె ఆరోగ్యం బాగుపడిందా లేదా అంటూ వీళ్ళు ఇక్కడ ఎక్సైట్ అయిపోతున్నారు. కాబట్టి ఆ కథ సత్యమే కానక్కర్లా, అసత్యమైనా కూడా అంతటి ఉద్వేగాన్ని కలిగిస్తుంది. కాబట్టి జనాల రియాక్షన్ని చూసి మీరు కంగారు పడిపోవాల్సిందేం లేదు. సృష్టి శృతులు ఉంటాయి, వాటిని పట్టేసుకుని అదిగో శృతులు ఉన్నాయి, శృతులు ఉన్నాయి కాబట్టి ఇదంతా సత్యమే అనే ఆర్గ్యుమెంటు అది ఇట్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. దీన్ని బట్టి మీకు ఏమైనా అసలు మీకు ఇంప్లికేషన్స్ బుద్ధికి వస్తున్నాయా? ఇంప్లికేషన్స్ గురించి మీరు ఆలోచించారంటే తల తిరిగిపోతుంది ఇంప్లికేషన్స్. ఎందుకంటే ఈ కథలన్నిటినీ కూడా త్రోసిపుచ్చాల్సి ఉంటుంది. ఎవ్రీ సింగిల్ స్టోరీ, యూ కెనాట్ టేక్ ఎనీ స్టోరీ లిటరల్లీ. ప్రతి స్టోరీని మీరు దాంట్లో ఉండే స్పిరిట్ ఏమిటో తీసుకోవాల్సి ఉంటుంది అంతే. లిటరల్గా దేన్ని తీసుకోవడానికి వీల్లేదు అసలు. నిజానికి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ? మతానికి తత్వానికి తేడా ఏమిటి అంటే మతంలో లిటరల్గా తీసుకుంటాం, తత్వంలో స్పిరిట్ తీసుకుంటాం, అది తేడా. ఒకప్పుడు నేను పుస్తకాల్లో చదివాను, అది ఈ మధ్యన న్యూస్ ఛానల్ వాడు ఆ సమాచారం నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని కూడా, అది ఒక న్యూస్ ఛానల్ వాడు ఆ సమాచారం అంతా తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాడు. ఏమిటంటే ఇప్పుడు నామం పెట్టుకునేది ఉంది చూసారా, ఆ నామం యూలా ఉండాలా వైలా ఉండాలా, దాని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ కాంట్రవర్సీ బ్రిటిష్ వాళ్ళ సమయంలో గట్టిగా నడిచింది. కోర్టులో కేసులు, మద్రాసు హైకోర్టులో కేసులు నడిచాయి, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. అప్పుడు నేను చెప్పాను, ఇది నేను చెప్పినప్పుడు మీరు దాన్ని ఎంతవరకు దాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్స్లో బలంగా వస్తుంది. ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చేశారంటే, బ్రిటిష్ జడ్జి గారు, ఇది ఎక్కడ కర్మండి, వీళ్ళు దేవుడికి పెట్టే నామం గురించి ఇలా దెబ్బలాడేసుకుంటున్నారు, మేము ఎలా చెప్పగలుగుతాం, యూనా వైనా అంటే నేనేం చెప్తాను జడ్జిని, మరి వాళ్ళే సెటిల్ చేసుకోవాలి, మరి వాళ్ళు సెటిల్ చేసుకోలేకే మీ దగ్గరికి వచ్చారు కదా అంటే, అప్పుడు యూ కాదు వై కాదు ముఖమంతా కూడా అలాగ అలిమేసినట్టుగా ఆయన ఒక పర్టికులర్ బాగా ఎక్కువ చేసేసి ముద్ద కింద చేసేస్తే ఇట్ ఈజ్ యూ అండ్ ఇట్ ఈజ్ వై, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మీరు కేఎల్ఎం కూడా పెట్టుకోవచ్చు దాంట్లో. అలాంటి ఒక నామాన్ని ఒక దాన్ని ఆయన సెలెక్ట్ చేసి డిజైన్ చేపించి ఇచ్చాడు వీళ్ళకి, ఇది పెట్టుకోండి రాని, అది పెడుతున్నారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పెట్టి నామం ఆ బ్రిటిష్ జడ్జి ఇచ్చిన నామం. మీకు బయట ఉండే పూజారులు ఉంటారు, ఆ ఊరేగింపులు చేస్తారు చూడండి, మాడ వీధులలో ఊరేగింపులు అని చూపిస్తూ ఉంటాడు. దాంట్లో ఐదారుగురు ఉంటారు పూజారులు, నలుగురో ఐదుగురో ఉంటారు. దాని మీద నలుగురో ఐదుగురో ఎందుకండి, ఒకళ్ళు ఉంటే సరిపడుతుంది కదా, వీళ్ళు భుజాల మీద మొయ్యాలి కదా. కానీ మీరు వీళ్ళందరూ ఉద్యోగస్తులు, వాళ్ళు చేసే పని అది ఆ గంట సేపు చేసేసి ఇంక వాళ్ళు ఏ పని చేయరు కాబట్టి వాళ్ళకి మోసినా తప్పేం లేదు. సో వాళ్ళు డజన్ మంది ఉంటారు, ఇటు ఆరు డజను అటు ఆరు డజను గట్టిగానే ఉంటారు, ఏం పర్లేదు. దాని మీద నలుగురు ఉంటారు, ఈ నలుగురిలో కొంతమందికి వై ఉంటుంది, కొంతమందికి యూ ఉంటుంది. వాళ్ళు కలిసి ఉంటున్నట్టుగా అనిపిస్తుంది, బట్ దే డోంట్ ట్రస్ట్ ఈచ్ అదర్. ఇదంతా న్యూస్ ఛానల్ వాడు చెప్తున్నాడు, నేను చెప్పడం కాదు. తర్వాత ఇప్పుడు అక్కడ ఒక మఠం ఉంది, జీయర్ గారి మఠం. ఆ మఠం ఆయన పెద్ద జీయర్ అంటారు ఆయన. ఆయన హీ విల్ డిసైడ్ ఏ పూజ ఎలా చేయాలి, దేవుడికి ఏ రకమైనటువంటి కైంకర్యం చేయాలి, హీ విల్ డిసైడ్. అండ్ ఆయన పెద్దవారు అయిపోయారు. ఇప్పుడు ఆయన ఉత్తరాధికారి ఎవరు? ఆయన వై వేరు. ఆయన కానీ నేను నిన్న వార్తల్లో విన్నాను, ఆయన శ్రీనివాసాచార్యులోనే ఆయన్ని ఒక ఆయన్ని నియమించారు చిన్న జీయర్గా. ఇప్పుడు నెక్స్ట్ జీయర్ గారు వై వస్తారా యూ వస్తారా అని పెద్ద దెబ్బలాట. వడగలయ్ అండ్ తెంగలయ్. దాంట్లో ఇప్పుడు ఆయన ఏం చేశారంటే వైని నియమించారు, యూ హ్యాస్ టేకెన్ ఎ బ్యాక్ సీట్. యూ రావాలి అని పట్టుదలతో వీళ్ళు ఉన్నారు, యూ ఎలా వస్తుందో చూస్తామని ఆయన వైని పెట్టారు. అదే దీని మీద ఓ ప్రొఫెసర్ గారిని అభిప్రాయం అడిగారు, ప్రొఫెసర్ వీరరాఘవాచార్యులు గారిని.
ఆయన ఇటు చెప్పకుండా అటు చెప్పకుండా ఏదో చెప్పాడు ఆయన. అది ఏమీ యుక్తియుక్తం కాలేదు. ప్రొఫెసర్ గారంటే ఏదో కొంత జాగ్రత్తగా చెప్తారేమో అని నేను ఆశపడ్డా, నిరాశ మిగిలింది. ఏదో చెప్పాడు, చాలా అసందర్భంగా చెప్పాడు. ఆయన కూడా ఏం అర్థమైనట్లేదు. ఇదంతా ఏమిటంటే ది లిటరాలిటీ ఆఫ్ మతం, మతంలో ఉండే లిటరాలిటీ. దీంట్లో స్పిరిట్ ఎక్కడుంది? నేను ఇన్ని గ్రంథాలు చూశాను, ఎక్కడా కూడా భక్తుడనగా నామం ఇలా పెట్టుకుని ఉంటాడు అనే మాట ఎక్కడా లేదు. ముఖాన్ని నామం పెట్టుకుంటాడా, బొట్టు పెట్టుకుంటాడా, అడ్డంగా పెట్టుకుంటాడా, నిలువుగా పెట్టుకుంటాడా, ఇవేమీ భక్త లక్షణాలలో ఇవేమీ పరిగణనలోకి రావు. కానీ ఆ సందర్భంలో అవే పరిగణనలోకి వస్తాయి. కాబట్టి బిట్వీన్ లిటరల్ వర్సెస్ స్పిరిచువల్, లిటరల్ ఈజ్ మతం, స్పిరిచువల్ ఈజ్ తత్వం. కాబట్టి సృష్టి వాక్యాలని నువ్వు లిటరల్గా తీసుకుని అదిగో సృష్టి సత్యము పరిణామవాదం సత్యము అంటే అంగీకారం కాదు, అది మతం అయిపోతుంది. అంచేతనే ఈ పరిణామవాదులందరూ కూడా వాళ్ళు మత ప్రధానమైన ఆచార్యులు తప్ప తత్వప్రధానమైన ఆచార్యులు కాదు. నేను మీకు లిస్టు చెప్పాను వల్లభాచార్యులతో సహా, వాళ్ళందరూ మత ప్రధానమైన ఆచార్యులు. ఒక మతాన్ని ఒక పూజా విధానాన్ని ముందుకు పుష్ చేసేవాళ్ళు తప్ప తత్వంతో వాళ్ళకి తత్వం ఉంటే పై పైన అలంకారం కోసం తత్వం పెట్టారు. ఉపనిషత్తులకి సమాజంలో ఉపనిషత్తులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది, గీతకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఆ గీతలో మనం ప్రవేశించకుండా మనం పక్కన ఉండిపోతే మన స్థాయి తగ్గిపోతుందనేటువంటి అభిప్రాయంతో, అదిగో శంకరాచార్యులు ఉపనిషత్తులు గీత చేశారు కాబట్టి మనం కూడా గీత చేయాలి, భాష్యాలు ఉపనిషత్తులు చేయాలి అనే అభిప్రాయంతో ఆచార్యులందరూ రాశారు తప్ప వాళ్ళకి అనుకూలమై కాదన్నమాట. వాళ్ళకి అనుకూలం కాదు. వీళ్ళు సంతాన గోపాలాచార్య అని మంచి పండితులు ఒక ఆయన ఉండేవారు, మంచి వక్త పండితులు. ఆయన చెప్పారు, అరే ఉపనిషత్తుల్లో మన అద్వైతం మన ద్వైతానికి అనుకూలం కాదది, మీరు ఊరికే ఉపనిషత్తులను హడావిడి చేయ. ఆయన వాళ్ళ అనుయాయులకి చెప్పిన బోధ, మీరు ఊరికే ఉపనిషత్తులని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వాటిని వల్లించడం ప్రారంభిస్తే మీకు అది అనుకూలం కాదది, మీరు చక్కగా ద్రావిడ వేదం చదువుకోండి, నేను తెలిసి మీకు చెప్తున్నానని చెప్పాడు ఆయన. హీ సెడ్ దట్ ఇట్ వాళ్ళు రికార్డు చేయరు, బట్ హీ సెడ్ ఇట్. ఆయన చెప్పారంటే ఆయన ఆ శాస్త్రం అంతా చూసి చెప్పారు. కాబట్టి ఈ సృష్టి వాక్యాలని పట్టుకుని, ఎవరికి నచ్చిన సృష్టి వాక్యాలని వాళ్ళు పట్టుకుని, బుక్ ఆఫ్ జెనెసిస్ అని ఉంటుంది ఓల్డ్ టెస్టమెంట్లో, అదే యథార్థం అని ఎలా తీసుకుంటారు? అది కూడా ఒక వర్ణన కింద తీసుకోవాల్సి ఉంటుంది, దాంట్లో ఏదైనా స్పిరిట్ ఉంటే వాళ్ళు పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ సృష్టి వాక్యాలను బట్టి తత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం సరికాదు. మరి వేదం మీద మీకు గౌరవం ఉండాలంటే మా గౌరవానికి ఏమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే సృష్టి వాక్యాలు భూతత అయినా అలాగే ఉంటాయి, అభూతత అయినా అలాగే ఉంటాయి, ఏమీ సమస్య కాదు. సాత్వన్యపరా, సా అంటే ఆ శృతి, అంటే సృష్టిని బోధించే శృతి జగత్ సత్యత్వాన్ని చెప్పేందుకు వచ్చింది కాదు. మరి దేనికోసం వచ్చింది? పర అంటే తాత్పర్యం. దాని తాత్పర్యం ఏమిటి? జగత్ సత్యత్వం కాదు. మరి ఏమిటి తాత్పర్యము అంటే అద్వయ పరమాత్మను చెప్పుట తాత్పర్యం. ఈ కనపడే సృష్టికి అధిష్టానము అద్వయ పరమాత్మ అని చెప్పడం ముందు తాత్పర్యం తప్ప, ఈ కనపడే సృష్టి యథార్థమని చెప్పడం ముందు తాత్పర్యం కాదు. ఇప్పుడు బంగారం నుంచి నగలన్నీ తయారయ్యాయి అన్నాడు ఒక ఆయన. చాలా నగలు ఉన్నాయి, అది చూసారా ఎన్ని నగలు ఉన్నాయో అన్నాడు ఒకడు. ఉన్నాయి లేవాయా? చాలా నగలు ఉన్నాయి, కానీ ఇవన్నీ బంగారం నుంచి తయారయ్యాయి అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? దాని అర్థం నగలన్నీ సత్యమనా? కాదు, బంగారం ఒక్కటే సత్యము అని దాని అర్థం. నగలు ఒక్కటే సత్యమనుకుని భ్రమపడి వాడిని ఉద్దేశించి, నాయనా బంగారం ఒక్కటే సత్యమని ఎప్పటికైనా తెలుసుకో నువ్వు అని చెప్పడం కోసం అలా చెప్పారు తప్ప నగలు సత్యమని చెప్పడం కోసం చెప్పలేదు. ఈ సృష్టి వాక్యాలు కూడా అటువంటివే. ఉపాయ సోవతారాయ ఇత్యవోచామా. ఇంతకుముందు ప్రకరణంలో, వైతత్స్య ప్రకరణంలో ఓ శ్లోకం ఉంది, మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిరియా చోదితాపురా ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంచన. అదే శ్లోకం. మృత్ లోహ విస్ఫులింగ ఆద్యై సృష్టి యా చోదిత. ఇప్పుడు బాన్ఫైర్ ఉంటుంది,
ఈ బాన్ ఫైర్ నుంచి చిన్న చిన్న మినుగురులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆ పరమాత్మ నుండి జీవులందరూ వచ్చారు అని ముండకంలో వాక్యం అవుతుంది. ఈ వాక్యాన్ని మీరు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయొచ్చు. ఏమని, ఈ బాన్ ఫైరు కరెక్టే, మినుగురులు సత్యమే, జీవులు సత్యమే, ఈశ్వరుడు సత్యమే, ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు. అదొక వ్యాఖ్యానం. ద్వైతులు అలా చేస్తారు, ఈ శృతినే కోట్ చేసి అలా వ్యాఖ్యానం చేస్తారు. చూసారా, వాళ్ళు కోట్ చేసి శృతి అదే, కానీ వ్యాఖ్యానం అలా చేస్తారు. అది చాలా తప్పది. ఎందుకంటే మనిషికి నువ్వు సత్యమని చెప్పక్కర్లా, వాడు తాను సత్యమనే అనుకుంటూ ఉంటాడు. జగత్తు సత్యమని, తాను సత్యమని, తన సుఖ దుఃఖాలు సత్యమని వాడు అనుకుంటూ ఉంటాడు. అది చెప్పక్కర్లా. తర్వాత మనిషి ఏమనుకుంటాడంటే, నేను ఈ జగత్తుకు చెందిన వాడను అని అనుకుంటాడు. ఇప్పుడు మీరు ఎవరిని ఒక మనిషిని తీసుకుంటే మనిషి ఏమనుకుంటాడు, నేను ఈ జగత్తులో భాగము, నేను అదేమిటి లౌకిక అయితే అడ్రస్ చెప్తాడు, సో సికింద్రాబాదు డైమండ్ పాయింట్లో ఉంటున్నాను అని లౌకికమైన అడ్రస్ చెప్తాడు. అదే సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానంలోకి వచ్చేప్పటికి ఏం చెప్తాడు, ఇంకో రకం అడ్రస్ చెప్తాడు. మొత్తానికి ఈ జగత్తుకు చెందిన వాడను నేను, లౌకిక స్థితి అయినా అదే, వైదిక స్థితి అయినా అదే, ఈ జగత్తుకు చెందిన వాడను అని ఆఖరికి మతం సందర్భంగా చేసే కర్మకాండలో కూడా నేను ఈ జగత్తుకు చెందినవాడను అని భావన చేస్తాడు. ఆ భావనే తప్పు. వీడు ఈ జగత్తుకు చెందినవాడు కాదు, వీడు ఈశ్వరుని యొక్క అంగము. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, ఉన్నాడు జీవలోకే, జీవులందరూ ఉండే లోకంలో ఉన్నమాట వాస్తవం. కానీ ఇక్కడ దీనికి చెందినవాడుగా లేడు, ఇక్కడ ఒక గెస్ట్గా అతిథిగా ఉన్నాడు. వీడి అసలు స్థానం ఏమిటి, పరమాత్మ. పరమాత్మ నుంచి వచ్చాడు. సో అదేవిధంగా ఈ మునుగురులన్నీ ఇటు అటు ఎగురుతున్నట్టు అనిపించినా వాటి యొక్క మూలస్థానము అగ్నియే. అవి ఎక్కడున్నా అగ్నికి చెందినవి తప్ప ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ వుడ్, ఆ వుడ్ పీస్ తోటి ఎగురుతాయి. ఆ వుడ్ పీస్కి చెందినవి కావు, ఆ చెక్కకి ఆ కట్టెకి చెందినవి కావు, అగ్ని తత్వానికి చెందినవి. వాటి స్వరూపము అగ్నితత్వము, ఈ చిన్న చిన్న పీసులు కాదు. ఆ దేశము, ఆ కాలము, ఆ పదార్థము, ఈ మూడు కాదు, వాటి తత్వము అగ్ని అని చెప్పడం కోసం దృష్టాంతం. అంతేగాని ఇవి సత్యము, ఇది సత్యము అని దానికోసం కాదు దృష్టాంతం. వీళ్ళు మానవులు మేము జగత్తుకు చెందిన వాళ్ళము అని భ్రమపడుతూ ఉంటారు. అయినా నువ్వు జగత్తుకు చెందినవాడవు కాదు, ఈశ్వరునికి చెందినవాడవు అని చెప్పడం కోసం నువ్వు ఈశ్వరుడి నుంచి వచ్చావు అని చెప్పారు. నువ్వు ఈశ్వరుడికి చెందినవాడవు అని తెలియజేయడం కోసం నువ్వు ఈశ్వరుడి నుంచి వచ్చావని చెప్పారు. అంతేకాదు నీకు ఈశ్వరుడికి ఉండే భేదం సత్యమని చెప్పడం కోసం చెప్పలేదు. ఆ ఉపనిషద్ వాక్యాలని ఆ రకంగా డిస్టార్ట్ చేయకూడదు. నీవు ఈశ్వరునకు చెందినవాడవు అని ఆ విస్ఫులింగ దృష్టాంతం యొక్క తాత్పర్యం. కాబట్టి ఉపాయ సహ అవతారాయ, ఆ ఈశ్వర భావం నీ హృదయంలో ప్రవేశపెట్టడం కోసము నువ్వు ఈశ్వరుని యొక్క అంశవి, జగత్తులో భాగానివి కావు అని ఆ తత్వాన్ని మనస్సులో దింపడం కోసం, అవతారము అంటే దిగుట, మనస్సులో ప్రవేశపెట్టడం కోసం ఈ దృష్టాంతాన్ని సాధనంగా చేసుకుని చెప్పారు. తప్పిస్తే నాస్తి భేద కథంచన, ఏ విధంగా చూసినా భేదము సత్యము కాదు. ఇది అవోచామా, ఈ విషయం అంతా మేము ఇదివరలో చెప్పి ఉన్నాము. ఇదానీం ఉక్తేపి పరిహారే పునశ్చోద్య పరిహారౌ, ఇంతకుముందు ఈ ప్రసంగం వచ్చింది వైదచ్చ ప్రకరణంలో. అప్పుడు ఈ సృష్టి శృతులు ఇవి జగత్ సత్యత్వాన్ని చెప్పటం లేదా అని ప్రశ్న వేసుకుని, లేదు అది కేవలము ఉపాయ సోమతారాయ నాస్తి భేద కథంచన అనే ప్రకరణంలో ఆ సృష్టి శృతులు జగత్తు సత్యత్వాన్ని చెప్పడానికి ఉద్దేశించినవి కావు అని ఆ వివరణంతా అయింది. ఆ ప్రశ్న చోద్యము అంటే ప్రశ్న, పరిహారము అంటే ప్రశ్నని తీసివేయటం. ప్రశ్నను ఎలా తీసివేస్తారు, సమాధానం చెప్పి తీసివేస్తారు, అది పరిహారం. ఈ ఆశంక, ఆశంకకు పరిహారం, ఇదంతా అయింది. మరి అయితే మళ్ళీ ఎందుకు వచ్చారు అక్కడికే? ఏదైనా అడిషనల్ పాయింట్ ఉంటే రావాలి తప్ప మళ్ళీ చెప్పినదే చెప్పడానికి ఎందుకు? సమ్ అడిషనల్ పాయింట్ ఉంటే
ఆ చెప్పిన దాన్ని మళ్ళీ ఉపక్రమించవచ్చు. ఏమిటి మీ అడిషనల్ పాయింట్ ఏమైనా ఉందా? ఉంది. వివక్షితార్థం ప్రతి సృష్టి శృత్యక్షరాణం ఆనులోమ్య విరోధాశంకామాత్ర పరిహారార్థౌ. మళ్ళీ ఎందుకు ఈ ప్రశ్న సమాధానం ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ ప్రకరణంలో, అద్వైత ప్రకరణంలో అంటే, చెప్పదలుచుకున్న విషయం ఒకటి ఉంది, వివక్షితార్థం ప్రతి. ఏమిటా చెప్పదలుచుకున్న విషయము? అద్వైతమే సత్యము, సృష్టి యథార్థం కాదు, మిథ్యారూపమైన సృష్టి, సినిమా వంటి సృష్టి. ఇప్పుడు మా చిన్నప్పుడు అదే ఒకతను పెళ్లి కానుక అనే సినిమా చూసి వచ్చాడు. నేను హై స్కూల్ చదివే రోజుల్లో బాగా పాతకాలం మాట నేను చెప్తున్నా, 1960s పెళ్లి కాను. అతను ఇప్పుడు లేడు కూడా, అతను పోయాడు ఈ మధ్యన, నా మిత్రుడు. పెళ్లి కానుక అనే సినిమా చూసి వచ్చాడు. చూసి వచ్చి నేను ఏమయ్యా సినిమాకి వెళ్ళేవా, నన్ను కూడా తీసుకెళ్ళిపోయావా అంటే కుదరలేదు, అయిపోయింది. నేను చాలా మిస్ అయిపోయాను ఆ సినిమా. ఎందుకంటే ఎవరో తీసుకెళ్ళాలి కదా చిన్నపిల్లలు, మాకేం తెలుస్తుంది. అప్పుడు ఈ సినిమాలో ఏముంది అని అడిగాను. అడిగితే పూసగుచ్చినట్టు చెప్పాడండి. నేను అలా విన్నానండి, పూసగుచ్చినట్టు చెప్పాడు. నేను విన్నా అయిపోయాడు. ఆ తర్వాత ఏదో ఓ ఏడాదో ఆరు మాసాలో అయింది, లేకపోతే ఇంకా తక్కువ టైం అయి ఉండొచ్చు. ఎవడో నన్ను అడిగాడు, పెళ్లి కానుక సినిమా చూసేవారు అని అడిగాడు. చూశాను అని నేను గొప్ప చెప్పాను. గొప్ప చెప్తే ఇతను ఉన్నాడు పక్కలే, ఏ వాడు అబద్ధం చెప్తున్నాడు రా, చూడలేదు రాని నా బండారం బట్ట బయట పెట్టాడు. వాడి నోర్మల్, నువ్వు నీకు తెలియదు, నువ్వు నేను చూశాను, నీకు తెలియదు, నీకు తెలిసి ఇట్లాగే చూడాలని నేను చూశాను అని నేను దబాయించి నేను ఏమని ఛాలెంజ్ చేశానంటే, కావలిస్తే నువ్వు అడుగు ఏదైనా చెప్తాను అని ఛాలెంజ్ చేశాను. వాడు అడిగాడు, అడిగితే నేను చెప్పాను. అవునరాబర్ కరెక్ట్గా చెప్పాడు కదా, చూసాడేమో అని అతను అంటే వీడు అంటాడు, కాదు బాబు తెలియదు నీకు, వీడు దేవాంతకుడు వీడు. నేను వీడికి కథ పూసగుచ్చినట్టుగా చెప్తే శ్రద్ధగా వెళ్ళాడు, ఆ వెళ్ళదు మళ్ళీ నీకు అప్పచెప్తున్నాడు వాడు, వాడిని నువ్వు నమ్మకోని వాడు ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ ద ట్రూ ఆర్గ్యుమెంట్. కాబట్టి ఈ సృష్టి వాక్యాలను బట్టి ఆ సృష్టి జగత్తంతా సత్యమే అని మీరు అనుకోవడానికి వీల్లేదు. జగత్తు మిథ్య, పరమాత్మయే సత్యము. అది వివక్షితార్థం, చెప్పకూడిన అర్థము అది. ఇప్పుడు దానికి శృత్యక్షరములు విరుద్ధంగా ఉన్నాయే. జగత్తు మిథ్య, పరమాత్మయే సత్యము అనే నిర్ణయము అనే చెప్పదలుచుకున్న విషయం అది. ఆ చెప్పదలుచుకున్న విషయం చెప్దాము అంటే, ఈ సృష్టి వాక్యాలు దానికి విరుద్ధంగా ఉన్నాయే అనే ఆశంక ఒకటి ఉంటుంది. విరుద్ధంగా ఏం లేవు. అభూతత ఏముంది, భూతత అంటే విరోధం, కానీ అభూతత అంటే విరోధమే ఉంది. భూతత అయినా కావచ్చు, అభూతత అయినా కావచ్చు. ఆశంక సృష్టి శృత్యక్షరములు, సృష్టిని చెప్పే శృతి వాక్య అక్షరములు అంటే వాక్యములు, శృతి వాక్యములు జగత్ జగన్మిథ్యాత్వానికి విరుద్ధములు, సమంజసంగా లేవు అనే ఆశంక ఒకటి ఉన్నది. ఆ ఆశంకను నివారించడం కోసం ఇక్కడ మళ్ళీ ఆ ప్రసంగాన్ని లేవనెత్తినారు. ఆనులోమ్య విరోధ, ఆనులోమ్యము అంటే సృష్టివాక్యముల యొక్క సమంజసత్వము, ఆ సమంజసత్వానికి విరోధం వస్తుంది అని ఆశంక. ఎందుకంటే సృష్టివాక్యాలను బట్టి చూస్తే అది యథార్థం అని అనిపిస్తోంది, నువ్వు మిథ్యంటున్నావే అని ఆ రకంగా సృష్టివాక్యాల సామంజస్యానికి విరోధం వస్తుందేమో అనే ఆశంక ఎవరికైనా ఉండొచ్చు. దీనికోసం ద్వైతులే కానక్కర్లా, అద్వైతులకే అనుమానం కావచ్చు. ఏంటండి సృష్టిని అంత బాగా వర్ణించారు, అదంతా పట్టుకుని మిథ్యా అని మీరు అంటున్నారు, ఇది బాగున్నట్లేదే అని ఒక అద్వైతికే అనుమానం కలగచ్చు. ఈ అటువంటి శంకని నివారించటం కోసం మళ్ళీ ఈ ప్రసంగాన్ని, చోద్య పరిహారములను అంటే ప్రశ్న సమాధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. నాకు ఏమనిపిస్తుందంటే, మీరు మన ఇండియన్ హిస్టరీ చూసినట్లయితే మెడీవల్ పీరియడ్ ఉంది, అంటే 500 AD నుంచి 1800 వరకు
వివేకానంద స్వామి వచ్చిన తర్వాత హిందూ రినైజాన్స్ ఆరంభమైంది అని హిస్టారిక్ ఒపీనియన్ అది. ఆయన వచ్చాక హిందూ రినైజాన్స్ వచ్చింది. ఆయన వరకు ఉన్న పీరియడ్ మెడీవల్ పీరియడ్, మధ్యకాలము అంటారు. 500 AD నుంచి 1800 వేసుకోండి, 500 to 1900, 1400 ఇయర్స్. ఈనాడు మన సమాజంలో ఉన్నటువంటి ఈ ద్వైతవాదాలు, అనేక అంధవిశ్వాసాలు, సూపర్స్టిషన్స్, అనేక అర్థంపర్థం లేని ఆచారాలు, వివక్షలు అంటే కులతత్వం, స్త్రీలకు అధికారం లేదనేటువంటి గోళ, ఈ వివక్షలు, ఈ డిస్క్రిమినేషన్స్, ఇవన్నీ కూడా, ఈ దోషాలన్నీ కూడా మిడీవల్ పీరియడ్లో ఉన్నాయని అనిపిస్తుంది. అంతకుముందు లేవని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మిడీవల్ పీరియడ్కి ముందుకు వెళ్తే స్త్రీలకు విద్య ఎందు వేదమునందు అధికారం ఉందని స్పష్టంగా కనపడుతుంది. మనము ఈ మిడీవల్ పీరియడ్లో వచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటే మనం అంతకు ముందున్న శుద్ధమైనటువంటి కాలానికి సంబంధించిన తత్వానికి విరోధంలో ఉంటాం మనం. అది దానికి వైరుధ్యం వచ్చేస్తుంది. ఆధునికమైన సైన్స్ డెవలప్ అయినటువంటి దృష్టికోణానికి వైరుధ్యం వచ్చేస్తుంది. మీకు ఆ క్లాష్ మీకు సమాజంలో అంతటా కనపడుతూ ఉంటుంది. అంటే మరి మీకు కనపడుతుందో లేదో నాకు కనపడుతుంది. ఐ కెన్ సీ దాట్ పీపుల్స్ యొక్క యాటిట్యూడ్స్లో, సమాజం యొక్క రెస్పాన్సెస్లో ఆ క్లాష్ కనపడుతూ ఉంటుంది. మీకు నేను ఒక చెప్తా చూడండి. ఇప్పుడు భాగవతం ఏకాదశ స్కంధంలో ఒక శ్లోకం ఉంది, భిక్షు గీతము అనే దాంట్లో. ఆ శ్లోకం దానికి శ్రీధరాచార్యుడు వ్యాఖ్యానం, వంశీధరాచార్యుడు వ్యాఖ్యానం, అన్వితార్థ ప్రకాశ వ్యాఖ్యానం, మూడు వ్యాఖ్యానాలు చూశాను నేను. ఆ శ్లోక ఎవళ్ళు ఎలా రాశారా అని చూసి నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ముగ్గురు కూడా ఒకే రకంగా రాశారు. ఎంత ఈ రకమైన భాష భావన ఆ శ్లోకంలో, భాగవతంలో ఉండడము, దానికి వీళ్ళ ముగ్గురు ఈ రకంగా వ్యాఖ్యానం చేయటము ఏకరూపంగా చూస్తే నాకు ఆశ్చర్యం వచ్చింది. ఆ భావన ఏమిటంటే, సుఖదుఃఖములకు గ్రహములు హేతువా అని ప్రశ్న వేసుకుంటాడు. గ్రహాస్తు హేతు సుఖదుఃఖయోర్నః అని శ్లోకం ప్రారంభం అవుతుంది. పూర్వపక్షం సుఖదుఃఖములకు గ్రహములు హేతువు, దానికి ఎందువల్ల అంటే గ్రహముల యొక్క శుభదృష్టి అశుభ దృష్టి అని రెండు ఉంటాయి, వాటి వల్ల మనకి శుభాశుభములు కలుగుతాయి అని పూర్వపక్షం అని ఒక ఒపీనియన్. దానికి సిద్ధాంతం ఏంటంటే, అదే శ్లోకంలో, నాకు పూర్తి శ్లోకం గుర్తులేదు, మీరు వెరిఫై చేసుకోండి, భిక్షు గీతము అని 24వ అధ్యాయం భాగవతం ఏకాదశ స్కంధం, దానికి దాని మీద సమాధానం ఏమిటంటే, చూడండి, గ్రహములకు మధ్యలో శుభదృష్టి అశుభదృష్టి ఉంటే ఉండని ఉండొచ్చు, మేము కాదంటల్లా. చంద్రుడికి బృహస్పతి మీద అశుభదృష్టి ఉండొచ్చు, బృహస్పతికి చంద్రుడి మీద అశుభదృష్టి ఉండొచ్చు, కుజుడికి రాహువు మీద అశుభదృష్టి ఉండొచ్చు, తర్వాత ఏమో గురువుకి బుధునితోటి శుభదృష్టి ఉండొచ్చు. వాటిల్లో వాటికి శుభదృష్టులు ఉండొచ్చు, అశుభదృష్టులు ఉండొచ్చు, మేమేం కాదంటల్లా. కానీ వాటికి మనుషుల మీద శుభదృష్టి ఉండదు, అశుభదృష్టి ఉండదు. వాటిల్లో వాటికి ఏ దృష్టి ఉందో ఉండనేవాయా, దానివల్ల మనకేమలా నష్టమేమీ నష్టము లేదు, లాభము లేదు. మనుషుల మీద మటుకు ఏ దృష్టి ఉండదు. ఎందువల్ల, దానికి ఇచ్చిన హేతు ఏమిటో తెలిసిన, ఈ మనిషి ఓ ఇంట్లో పడి ఉంటాడు, ఇంట్లో కూడా ఓ మూల పడి ఉంటాడు, ఏదో బాత్రూమ్ అనో బెడ్రూమ్ అనో కిచెన్ అనో ఏదో మూల పడి ఉంటాడు. వీటి చుట్టూ గోడలు ఉంటాయి, నెత్తి మీద రూఫ్ ఉంటుంది, వీటి మీద ఆ దృష్టి ఎలా పడుతుంది, పడదు అని చెప్పారు. ఇది ఎలా ఉంది ఆర్గ్యుమెంటు? మరి అయితే సుఖదుఃఖ హేతు ఏమిటి అంటే, నీ మనస్సే సుఖదుఃఖ హేతువు అని సమాధానం. అక్కడ 5-6 కన్సిడర్ చేశారు. నా దుఃఖానికి శత్రువు హేతువు, నా దుఃఖానికి కాలము హేతువు, నా దుఃఖానికి కర్మ హేతువు, నా దుఃఖానికి గ్రహము హేతువు, నా దుఃఖానికి దేవత హేతువు అని 5 కన్సిడర్ చేసి 5ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి ఫైనల్గా నా దుఃఖానికి నా మనస్సే హేతువు అని నిర్ధారణ చేశారు. ఎంత అడ్వాన్స్డ్గా ఉందో చూడండి. వీడు గృహం యొక్క కోణాలలో ఉంటాడు, ఆ కోణంలోకి ఆ దృష్టి పడదు అని రాశారండి. ఆ శ్లోకంలో అలాగే ఉంది. కింద పోనీ శ్లోకాన్ని మీరు ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేద్దామంటే, ముగ్గురు ఆచార్యులు కూడా సరిగ్గా ఇలాగే వ్యాఖ్యానం చేశారు. అప్పుడు నేను అనుకున్నా
వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ థింకింగ్లో ఉన్నారే అని నాకు అనిపించింది. ఎనీవే చాలా ఆ పీరియడ్ అది గోల్డెన్ పీరియడ్, శంకరులు, కాళిదాసు, వరాహమిహిరుడు, ఆర్యభటుడు, ఆ పీరియడ్ అది. అప్పుడు వేదము, ఉపనిషత్తులు, తత్వశాస్త్రము చాలా ఉన్నత స్థాయిలో ఉండేవి. ఆ తర్వాత అవన్నీ పోయాయి. ఆస్ట్రానమీ పోయి ఆస్ట్రాలజీ మిగిలింది, ఉపనిషత్తులు పోయి ద్వైతం మిగిలింది. ఉపనిషత్తులు అంటే అద్వైతం, ద్వైతం. అప్పట్లో శంకరులు రాసిన భాష్యాలు చూస్తే తెలుస్తుంది, ఆయన కాలంలో కూడా ఎవళ్ళైతే అద్వైతానికి ఇష్టపడేవారు కాదో వాళ్ళు ఉపనిషత్తుల జోలికి వచ్చేవారు కాదు. ఎందుకంటే రుద్రబాబు ఈ దిక్మాలన ఉపనిషత్తులు అంతా అద్వైతం, అది మనకు అనుకూలం కాదని దూరంగా పెట్టేవారు ఆయన కాలంలో. వాళ్ళు ఇంకేదో పురాణాలు కొట్టుకునేవారు, ఉపనిషత్తుల జోలికి వచ్చేవారు కాదు. ఎందుకంటే అది అద్వైతం అనే ఒక స్థిరమైన దృష్టి ఉంది. ఆ తర్వాతి కాలంలో వచ్చిన ఆచార్యులు ఉపనిషద్ మంత్రాలని మార్చేయటం, వాటికి తప్పుడు అర్థాలని ప్రచారంలో పెట్టి ఆ పరిస్థితిని చెడగొట్టారు. కలి అంటే అదే కలి. ఉపనిషత్ తత్వాన్ని, ఉపనిషద్ మంత్రాలకి అర్థం మార్చేసి, డిస్టార్ట్ చేసేసి లోకంలో మరో ద్వైతాన్ని ఏదైతే ప్రచారం, ఉపనిషద్ మంత్రాలని పట్టుకుని నువ్వు ద్వైతాన్ని నమ్ముకుని ద్వైతాన్ని ప్రచారం చేసుకో తప్పులేదు, కానీ తత్వమసీని చూపించి ద్వైతాన్ని ప్రచారం చేయటం అనేటువంటి దోషము అది కలియుగ లక్షణం. అది కలి అంటే. అది మిడీవల్ పీరియడ్లో వచ్చింది తప్ప ఆ సత్యకాలంలో ఉండేది కాదు, అదే సత్యకాలం. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ దోషం కొంత వెనక్కిపోతుంది. సర్వత్రా ప్రపంచమంతటా కూడా మళ్ళీ ఫిలాసఫీకి కొంత ప్రశస్తి వస్తుంది. మంచిది. భూతతః పరమార్థతః సృజ్యమానే వస్తుని అభూతతః మాయయావా మాయావినేవ సృజ్యమానే వస్తుని సమాతుల్య సృష్టిశ్రుతిః. అది ఇప్పుడు ఈ వస్తువు అంటే జగత్తు, ఈ నానాత్వ విశిష్టమైన జగత్తు, నానాత్వంతో కూడిన జగత్తు, ఇది సృష్టింపబడింది. యథార్థంగానే సృష్టింపబడిందా అంటే పరిణామవాదము. పరిణామము అంటే యథార్థం, పరమార్థంగా అంటే పరిణామ రూపంగా సృష్టింపబడినా లేదా వివర్తం. వివర్తం అంటే ఏమిటి? మాయావి ఐంద్రజాలికుడు మాయ చేసి, అంటే కలెక్టివ్ హిప్నాసిస్ అంటారు. ఇంద్రజాలము అంటే కలెక్టివ్ హిప్నాసిస్, అంటే అందరూ ఏకరూపంగా మోసపోయేట్లా చేస్తాడు. హ్యాట్లోంచి కోడిపిల్లని తీస్తాడు, అందరూ కూడా అంతకుముందు హ్యాట్లో లేని కోడిపిల్లని వీడు తీశాడు అని చప్పట్లు కొడతారు. అది కలెక్టివ్గా మిస్లీడ్ చేస్తారు. అదే కదా మరి మ్యాజిక్ అంటే, కలెక్టివ్గా మిస్లీడ్ చేస్తాడు. సో ఆ విధంగా మాయావి ఆ విధంగా అక్కడ లేనిది ఉన్నట్టుగా చూపించాడే, అదేవిధంగా ఈ సృష్టి కూడా ఇది ఉన్నది కనపడటం కాదు, లేనిది కనపడటము, కాబట్టి ఇది మిథ్య. ఇన్ బోత్ సిచ్యువేషన్స్, అది యథార్థమైనప్పుడు లేక వివర్తము కనుక మిథ్య అయినప్పుడు కూడా సృష్టి శృతి తుల్య, దాని యొక్క వర్ణన సమానంగా ఉంటుంది. కాబట్టి వర్ణనని బట్టి అది యథార్థమని కానీ అయథార్థమని కానీ మనం చెప్పజాలము. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సృష్టి వాక్యాలను బట్టి సృష్టి సత్యమని నువ్వు చెప్పను, సృష్టి వాక్యాలను బట్టి సృష్టి మిథ్యాన్ని నేను చెప్పను. ఎందుకంటే సృష్టి వాక్యాలు ఈ పక్షానికి ఆ పక్షానికి రెండింటికి కూడా కామన్గానే అన్వయిస్తాయి, వాటిని ఎలాగైనా మనం తీసుకోవచ్చు. కాబట్టి సృష్టి వాక్యాల దగ్గర సృష్టి యొక్క సత్యత్వ అసత్యత్వాలు మనం నిర్ధారణ చేయొద్దు, కొంచెం ముందుకు రా. సృష్టి వాక్యాలను సరే మంచిది విన్నాము, విషయం తెలిసింది, కొంచెం ముందుకు రా. ఇప్పుడు శృతి ఏం చెప్పిందో చూసుకో. శృతి ఏమని చెప్పిందంటే జగత్తు మిథ్య, అద్వయ పరమాత్మయే సత్యమని చెప్పింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆ సృష్టి వాక్యాల్లో చెప్పిన సృష్టి మిథ్యా సృష్టి అని నువ్వు నిర్ధారించుకో. ఎందుకంటే దీనికైనా ఉపయోగిస్తుంది, దానికైనా ఉపయోగిస్తుంది, అలాగే. కాబట్టి అలా వ్యవస్థ చేసుకోవాలి. కానీ అదిగో సృష్టి వాక్యాలు ఉన్నాయి కాబట్టి సృష్టి సత్యము అని చెప్పడానికి వీలు లేదు. నను గౌణముఖ్యయోహో
ముఖ్యే శబ్దార్థ ప్రతిపత్తి యుక్త. ఇప్పుడు వాక్యం ఉంటుంది, వాక్యానికి ముఖ్యార్థము గౌణార్థము అని రెండు ఉంటాయి. ఇప్పుడు పరమేశ్వరుడు జగత్తును సృష్టించను అని వాక్యం ఉన్నది, దానికి ముఖ్యార్థం తీసుకుంటే సృష్టి యథార్థం, ఇది ముఖ్యార్థం. మీకు వాక్యాన్ని విన్న వెంటనే బుద్ధికి తోచే అర్థం ముఖ్యార్థం, సృష్టి యథార్థం. ముఖ్యార్థాన్ని పరిత్యాగం చేసి గౌణార్థం తీసుకుంటే సృష్టియే పరమాత్మ నుంచి వచ్చిందో ఆ పరమాత్మే సత్యం కానీ, సృష్టికి అధిష్టానమైన పరమాత్మయే సత్యం కానీ సృష్టి సత్యం కానక్కరలేదు. ఇది గౌణమైన అర్థం, ముఖ్యార్థ పరిత్యాగం చేస్తాం. ఇప్పుడు గంగాయాం ఘోష అని ఉందనుకోండి, గంగలో గొల్లపల్లె. ఇప్పుడు గంగ అంటే ప్రవాహం, ప్రవాహం లోపల గొల్లపల్లె ఉండదు. కాబట్టి గంగా శబ్దానికి ముఖ్యార్థం విడిచిపెట్టేయండి, విడిచిపెట్టి గౌణార్థం తీసుకోండి, గంగా తీరము అని అర్థం తీసుకోండి. ఆ రకంగానే సృష్టికి ముఖ్యార్థం చెప్తే సృష్టి యథార్థం అవుతుంది. మీరు సృష్టికి ముఖ్యార్థం కాదు, ముఖ్యార్థం మనం తీసుకోకూడదు. అక్కడ సృష్టి యథార్థం అని చెప్పడం అభిప్రాయం కాదు, అక్కడ పరమాత్మయే సత్యము అనే అభిప్రాయం. కాబట్టి గౌణార్థం చెప్తాం. ఇవి రెండు పరిస్థితులు. ఓకే, కాబట్టి ముఖ్యార్థం చెప్తే ఏమొస్తుంది? పరిణామవాదం వస్తుంది, జగత్ సత్యత్వం వస్తుంది. గౌణార్థం చెప్తే ఏమొస్తుంది? వివర్తవాదము, జగన్ మిథ్యాత్వము వస్తాయి. ఇవి ఇది పరిస్థితి. ఓకే, ఇక్కడ పూర్వపక్ష ఏమంటున్నాడంటే, చూడండి వాక్యం ఉన్నది, దీన్ని ముఖ్యార్థము సంభవమే గౌణార్థము సంభవమే. ఇప్పుడే కదా మీరు ఒప్పుకున్నారు, భూతత అభూతతో వాపి. భూతత అంటే ఉన్నది అంటే ముఖ్యార్థం, అభూతత అంటే లేదు అంటే గౌణార్థం. ఇది సంభవమే అది సంభవమే అని మీరు ఒప్పుకున్నారు కదా. ఇది సంభవము అది సంభవమైనప్పుడు ముఖ్యార్థం తీసుకోవడమే న్యాయము, గౌణార్థం తీసుకోవడం న్యాయం కాదు. ఇది పూర్వపక్షం. ఓకే, అర్థమైంది కదా. సో గౌణముఖ్యయో ముఖ్యే శబ్దార్థ ప్రతిపత్తి యుక్త. గౌణముఖ్యములు రెండు ఉంటూ ఉంటే ముఖ్యార్థమునందు ఆ శబ్దమునకు ఆ వాక్యమునకు అర్థమును ముఖ్యార్థంగా స్వీకరించటమే న్యాయము. ఇప్పుడు ముఖ్యార్థం కుదరకపోతే గౌణార్థం తీసుకోమన్నారు, కానీ ముఖ్యార్థం కుదురుతున్నప్పుడు ముఖ్యార్థమే తీసుకోవాలి, గౌణార్థం తీసుకోకూడదు. గంగాయాం ఘోష అన్న చోట ముఖ్యార్థం కుదరలేదు, అందుకోసం గౌణార్థం చెప్పాం. ఇప్పుడు సృష్టి వాక్యాలకు ముఖ్యార్థం ఉంటే యథార్థ సృష్టి అవ్వచ్చు, సృష్టి యథార్థం కావచ్చు, అప్పుడు ముఖ్యార్థమే కుదురుతుంది. కాబట్టి మేము ముఖ్యార్థమే తీసుకోవాలి, గౌణార్థం తీసుకోకూడదు. ఇది పూర్వపక్షం. నా అన్యథా సృష్టే అప్రసిద్ధత్వాత్ నిష్ప్రయోజనత్వాచ్చ ఇత్యవోచామా. చూడండి, ఈ సృష్టి కనపడే సృష్టి అందరికీ కనపడుతోంది, ఇది సత్యమవటం వల్ల ప్రయోజనమేమీ లేదు. ఈ సృష్టి సత్యము అని చెప్పడం వల్ల ప్రయోజనమేమీ లేదు. వేదము మనకి ఏదైనా బోధిస్తోంది అంటే ఈ జగత్తు సత్యము, నీ సంసారం సత్యము, నీ సుఖ దుఃఖాలు సత్యము, అది వేదం బోధించడం ఎందుకండి? అలాంటి బోధ నిష్ప్రయోజనం, అటువంటి బోధ నిష్ప్రయోజనం. నీ సుఖ దుఃఖాలు నీ అజ్ఞానం చేత వచ్చాయి, నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకో, ఆ సుఖ దుఃఖాలు అవతలకు పోతాయి అంటే అంటే మనకు వేదం చెప్పాలి మనం ఆలోచించాలి. కానీ నీ సుఖ దుఃఖాలు సత్యము అంటే ఇంకా అజ్ఞాన అది, దానికోసం వేదం చెప్పాల్సిందేమున్నది? కాబట్టి సృష్టి యథార్థము అని బోధించడంలో ఏమీ ప్రయోజనం లేదు. తర్వాత సృష్టి ఫలానా విధంగా జరిగింది అని తెలుసుకోవటంలో ఏమీ ఉపయోగం లేదు. ఇది ఈ సమాచారం ఎటువంటిదంటే, స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి నేను చెప్పాను. ఇప్పుడు లోకంలో జనులు ఇలాంటివే చెప్తూ ఉంటారు, స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి. మీకు తెలుసా సంగతి? మీకు తెలియదు కదా, మీకు ఎవరికి తెలియదు కదా, నేను చెప్పాను కదా. అంటే ఇప్పుడు రెండు ఉంటాయి, ఒకటి నాకు దివ్య దృష్టైనా ఉండాలి, లేదా నేను గొప్ప గొప్ప గ్రంథాలను చదివిన జ్ఞానినేనా అయ్యి ఉండాలి అని మీరు చప్పట్లు కొడతారు.
లోకం అలా ఉంది. ది వరల్డ్ ఈజ్ లైక్ దాట్. నేను నాలుగు రోజుల క్రితం ఎవరో ఏదో చెప్తుంటే విన్నాను, విని ఆశ్చర్యపోయాను. ఇలాగంటే అసందర్భం, అది సత్యమా అసత్యమా వేరే సంగతి, ఎందుకు పనికిరాని సమాచారం, శుద్ధ అసందర్భ విషయం. అది చెప్పేసి ఆయన ఏమో పెద్ద పోజు వేసేస్తుంటే వీళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు. కాబట్టి లోకం అలా ఉంటుంది సుమారు నాకు అనిపించింది. ఇప్పుడు స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను ఏమని గ్రహిస్తారు? నాకు దివ్య దృష్టి ఉందని అంగీకరిస్తారా, లేకపోతే నేను మహావిద్వాంసుడని అంగీకరిస్తారా? దేనికి మీరు సెటిల్మెంట్కి వస్తారు? మీ రెండింట్లో దేన్ని మీరు సెటిల్ చేసుకుంటారు? ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి. నన్నే సెటిల్ చేయమంటారా? నన్ను నేను సెటిల్ చేస్తే ఏమని సెటిల్ చేస్తానో తెలిసినా, ఐఆమ్ టాకింగ్ సమ్ నాన్ సెన్స్ అని సెటిల్ చేస్తాను. దట్ ఈస్ ది సెటిల్మెంట్. నన్ను సెటిల్ చేయమంటే నేను అలా సెటిల్ చేస్తాను. ఐఎమ్ బ్లాబరింగ్ సమ్ నాన్ సెన్స్ ఐఎమ్ టాకింగ్. అది జ్ఞానం. అది స్వర్గంలో నిజంగా స్వర్గం ఉండి అక్కడ కాకులు తెల్లగా ఉన్నా కూడా మీకేం లాభం కలిగింది ఆ సమాచారం వల్ల? ఏం ఉపయోగం వచ్చింది? పురుషార్థానికి ఉపయోగించాలి. ఏం ఉపయోగం? కాబట్టి ఈ సృష్టి, ఈ సృష్టి వాక్యములు పరమాత్మను మనకు అందజేస్తే ఆ సృష్టి వాక్యాలకి ప్రయోజనం సిద్ధించింది తప్ప, ఈ జగత్తు సత్యమని చెప్పడానికి పూనుకున్న పక్షంలో ఆ సృష్టి వాక్యాలంత వేస్ట్ అవే కానీ ఇంకొకటి లేవు. నిష్ప్రయోజనవత్వాచ్చ, నిష్ప్రయోజనత్వాచ్చ, వాటికి ప్రయోజనము లేదు. తర్వాత ఆ సృష్టి అలాగే జరిగింది అనే ప్రసిద్ధి కూడా లేదు. సృష్టేహ అప్రసిద్ధత్వాత్. సో ఆ సృష్టి ఆ విధంగా ప్రసిద్ధి కూడా లేదు.